Hello, welcome to Trendy Cooking. Ivala manam chudabaye recipe ento tasty ga undi simple ga chesukune atukula upma. Munduga deeniki kavalsina padarthalu emito chuddam. Atukulu 2 cupulu, tomato 2 cut chesukunnadi, kottimira, pachimirchi 6, karivepaku, ullipaya 1, oil 2 tablespoonlu, avalu, jeelakarra, pachasena pappu, pallilu, pasupu, uppu, nimmarasam. Munduga atukulni okasari wash chesukovali. అది స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ వాష్ చేసుకున్న అటుకుల్ని మనం డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి మంచిగా వేపుకోవాలి. ఈ వేయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 6, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనికి 1 టీ స్పూన్ salt ను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకు టైం లేనప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనికి ఒక నిమ్మకాయ రసంని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.